సత్యసాయి జిల్లా హిందూపురంలో గల సిపిఐ కాలనీలో 10 సంవత్సరాల నుండి కొనసాగుతున్న నిస్వన్ మదానియా మదర్సా ప్రిన్సిపల్ సమీముల్లా రషాది మరియు ప్రధాన ఉపాధ్యాయులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, మదర్సాలో 250 మంది విద్యార్థులు చదువుతున్నారని, మా మదర్సా 10 సంవత్సరాలకు కొనసాగిస్తున్నామని, ఈ మదర్సాలో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మిడ్ డే మీల్స్ చాలా బాగా అందిస్తున్నారని, వాటితో పాటు తాజా కూరగాయలతో ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, వాటితో పాటు చెక్కి కోడిగుడ్లు కూడా నిత్యం అందిస్తున్నారని, కానీ మాకు ఇంతకుముందు వాలంటరీ టీచర్స్ ఉండేవారని, వారిని తొలగించిన తర్వాత మదర్సాను నడపడం ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు ఉన్న ప్రైవేట్ టీచర్లకు మా సొంత డబ్బులతో జీతం అందిస్తున్నామని, కాబట్టి సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. జరుగుతా ఉంది. దీంట్లో 250 మంది స్ట్రెంత్ ఉంది. దీంట్లో మాకు కిచెన్ చాలా ప్రాబ్లం ఉంది. కిచెన్ డైనింగ్ ఇది లేదు. దానికి ప్రభుత్వం వారితో మేము కోరుతా ఉన్నాము, మాకు కిచెన్కి ఫండ్ ఇస్తే మేము ఇంకా ఇది డెవలప్ చేస్తామని మాకి మా తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ముందు మాకు వాలంటీర్స్ కూడా ఇప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాకు వాలంటీర్స్ రావడం లేదు. వాలంటీర్స్ జీతం కూడా రావడం లేదు. మిడ్ డే మీల్స్ వస్తూ ఉంది, గుడ్లు వస్తూ ఉంది, చెక్కి వస్తూ ఉంది. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుత్వం వారిది. కానీ మిడ్ డే మీల్స్ జట్లో మాకు వాలంటీర్స్ కూడా ఇస్తే మాకు చాలా తృప్తి ఉంటుంది. ముందు ఇస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉండే. సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంతా చెప్పే వాళ్ళకి వాలంటీర్స్ ఇస్తూ ఉంటుంది. బీఏ బీఈడి చేయకుండా వాలంటీర్స్ మా మదరసాలో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జీతం లేకుండా దానికి వాళ్ళు డిస్ పెట్టినారు. కానీ మేము సొంత డొనేషన్ చేసి పబ్లిక్ డొనేషన్తో మేము వాళ్ళకి పెట్టుకొని ఇది మదర్సా ఖర్చుతో సహా వాల్ ఖర్చు కూడా భరిస్తూ ఉన్నాము. చాలా ఇబ్బంది మాకు అవుతూ ఉంది. ప్రభుత్వంతో మరీ మేము కోరుతూ ఉన్నాము. మాకు వాలంటీర్స్ ఇస్తే ఇంకా ఎడ్యుకేషన్ మదర్సాలో ఇంకా చాలా డెవలప్ అవుతుంది. మా మదర్సాలో 8 క్లాస్ వరకు ఇది సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇది ఉర్దూలో ఉంది. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంది. ఉర్దూ మీడియం 8 క్లాస్ వరకు మేము ఇక్కడ చర్చిస్తూ ఉన్నాము. ఆర్ 8 క్లాస్ తర్వాత డైరెక్ట్ మేము ఓపెన్ స్కూల్ ద్వారా 10th కట్టించి మేము 10th కూడా రాపిస్తూ ఉన్నాము. ఇది 10 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా మా మదర్సా నుంచి 12 మంది 10th రాస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దానికి మేము ప్రభుత్వం వారితో మరీ కోరుతున్నాము అని మా ప్రాబ్లం. చావలాంగి రూమ్ చావలాంగి రూమ్